ఈరోజు నేను మీకోసం అరటి ఓట్స్ ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను కదా, మరి దానికి కావాల్సిన పదార్థాలతో నేను సిద్ధంగా ఉన్నాను. అండ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాను. సో ఇందులో ఓట్స్తో పాటు నేను కొరబియ్యం కూడా యూజ్ చేస్తున్నాను. నార్మల్గా మనం ఏంటంటే ఓట్స్ బయట నుంచి మసాలా ఓట్స్ కొంచెం టేస్టీగా ఉంటుందని చెప్పేసి రెడీమేడ్గా మసాలా ఓట్స్ ప్రిఫర్ చేస్తాం కదా. సో దాని బదులుగా ఇంట్లోనే పచ్చిమిర్చి, అల్లం ఫ్లేవర్స్ లేదంటే వెల్లుల్లి ఫ్లేవర్ ఇవన్నీ యాడ్ చేసుకుంటూ అడిషనల్గా కొరబియ్యం ఇలాంటివి కూడా యాడ్ చేసుకుంటూ చక్కగా ఇంట్లోనే ఉప్మా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో బెనిఫిట్ ఏంటంటే మీకు నచ్చిన వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకొని కొంచెం నూనె వేసుకోవాలి. మీకు కావాలంటే కోకోనట్ ఆయిల్, బటర్, నెయ్యి ఇవి కూడా వేసుకోవచ్చు. ఇందులో ఫస్ట్ పోపు దినుసులు వేసుకోవాలి. ఆ తర్వాత ఎండుమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు, నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు. సో ఇవన్నీ వన్ బై వన్ వేసేసుకున్నాం కదా, ఒక్కసారి జస్ట్ అలా సార్ట్ చేసేసుకొని నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కూడా వేసేసుకోవచ్చు. ఉప్మా కాబట్టి కొంచెం ఆయిల్ తక్కువ వేశాను. ఎక్కువగా పిల్లలకు కూడా పెడితే మీరు కొంచెం నెయ్యి ప్రిఫర్ చేయండి, బాగుంటుంది. నెయ్యి మనం ఫ్యాట్ అనుకున్నా కూడా అది గుడ్ ఫర్ హెల్త్, గుడ్ ఫ్యాట్. ఇందులో పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను, జస్ట్ కొన్ని పచ్చిమిర్చి. సో ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న అరటికాయని ఇదిగోండి ఉడికించి పెట్టుకున్నాను. జస్ట్ పైనంతా కూడా తొక్క తీసేసి చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని వేసుకున్నా, లేదంటే అలాగే కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఉడికించి పెట్టేశాను కదా, స్పూన్తోనే కట్ చేసేస్తాను. ఉడికించి పెట్టేశాను కాబట్టి స్పాచ్యులాతోనే జస్ట్ అలా డ్యాప్ చేస్తే బ్రేక్ అయిపోతుంది. మనం నార్మల్లీ అరటికాయని ఎక్కువగా ఫ్రైకి లేదంటే చిప్స్, సో చిప్స్ కూడా రెడీమేడ్ బయట నుంచి తెచ్చుకుంటాము. ఇంట్లో చేసుకునేదంటే ఓన్లీ ఫ్రై మాత్రమే, లేదంటే బజ్జీలు కూడా చేసుకుంటారు. అరటికాయ బజ్జీలు చాలా టేస్టీగా ఉంటుంది. అప్పుడప్పుడు కొంచెం హెల్దీగా ప్రిఫర్ చేసుకోవాలి అంటే ఇలా ఉప్మా చేసుకోండి. నేను ఓన్లీ అరటికాయ కాకుండా, సో సీజన్ వైజ్గా మనకు ఆ కాకరకాయ వస్తాయి కదా, సో కొంచెం చేదుగా ఉన్నా కూడా బాగుంటుంది. చేదు పోవాలంటే ఆల్రెడీ ఉడికించి పెట్టేసుకొని ఆ ప్రాసెస్ తెలిసింది కదా, చింతపండు అవన్నీ వేస్తారు, సో అది కూడా వేసుకోవచ్చు. సీజనల్ వెజిటబుల్స్, అప్పుడప్పుడు ఆకుకూరలు అలా ప్రిఫర్ చేయండి. సో అరటికాయ కూడా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఈ కాలంలో ఎక్కువగా ఎప్పుడన్నా లంచ్లో మనకు కంప్లీట్ ప్రాపర్ మీల్ కావాలంటే మనం ఏం చేస్తూ ఉంటాము, మనకు నచ్చిన ఐటమ్స్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ బంగాళదుంప ఇష్టం అనుకోండి, ఇంకా బంగాళదుంప ఇష్టం అంటే ఏం చేస్తాం, ఓన్లీ ఫ్రై మాత్రమే గుర్తొస్తుంది. లేదు బీన్స్ లేదంటే ఇంకా ఫేవరెట్ ఉంటాయి కదా, అవి మాత్రమే ఎక్కువగా చూస్ చేసుకుంటూ ఉంటాం. వారానికి అదే నచ్చింది అదే తింటాం అనుకుంటారు తప్ప వేరే వెజిటబుల్స్కి మాత్రం వెళ్ళరు. సో ఇందులో ఫస్ట్ కొన్ని ఓట్స్ వేసేస్తున్నాను. అండ్ లైట్గా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇందులో కొరబియ్యం కూడా వేసుకోవాలి, బట్ దానికన్నా ముందు కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. చాలా తక్కువ, ఐ థింక్ హార్డ్లీ ఒక 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఎందుకంటే ఇందులో ఆల్రెడీ కొంచెం రోస్ట్ చేసేసాం కాబట్టి పచ్చి ఓట్స్ వాసన అయితే రాదు, మంచి ఫ్లేవర్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ కొరబియ్యం కూడా యాడ్ చేస్తాం, ఉడికించిన కొరబియ్యం. ఇందులో కూడా లైట్గా మనకు వాటర్ కంటెంట్ ఉంటుంది. ఉడికించిన కొరబియ్యం, నాకు ఎప్పుడు కొరబియ్యం చూసినా కూడా గోధుమ రవ్వ గుర్తొస్తుంది, బట్ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనుకోండి. వావ్, డ్రై డ్రైగా చక్కగా, ఎక్కువ ఆయిల్ వేయలేదు, నెయ్యి వేశారనుకోండి ఇంకా టేస్టీగా ఉంటుంది అఫ్కోర్స్. సో ఆయిల్ అనేది ఎక్కువగా వాడకుండా, అండ్ అలాగే మంచి వెజిటబుల్స్, ఎప్పుడు ఉప్మా అనగానే సేమ్ అదే రొటీన్, క్యారెట్, బీన్స్, బఠానీ.
సో ఇవి కాకుండా ఇలా అరటికాయ కూడా వేసుకుంటే బాగుంటుంది. అప్పుడప్పుడు వంకాయ, అప్పుడప్పుడు చిక్కుడుకాయ, ఆహా పొట్లకాయ బాగుంటాయి కదా. ఓకే, సో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసాను. పైనుంచి కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను, ఎందుకంటే కొరబియ్యం కూడా యాడ్ చేశాను కదా, లైట్గా, ఎక్కువ వద్దు. సో దీన్ని ఏంటంటే మంచి ఫ్లేవర్ వచ్చేంతవరకు కొంచెం ఆ స్టీమ్ అంతా కూడా ప్రాపర్గా ఫామ్ అవుతే అటు చక్కగా ఫ్రై అవుతుంది, రోస్ట్ అవుతుంది, అలాగే మంచి ఆల్ ఓవర్ అరోమా అంతా కూడా మనకు చక్కగా డిష్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది. సో అరటి ఓట్స్ ఉప్మా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇందులో నార్మలీ ఓట్స్ అనే పేరు కన్నా కూడా కొరబియ్యం చక్కగా కనిపిస్తుంది కదా. సో బేసికలీ మనకు కొరబియ్యంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ అస్సలు ఉండదు, అండ్ ఫైబర్ మనకు హై ఇన్ ఫైబర్, స్పెషలీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. ఇప్పుడు ఏంటంటే ఫైబర్ ఎక్కువగా తినకపోవడం వల్ల కాన్స్టిపెన్సీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అలాగే స్కిన్లో కూడా డిఫరెన్స్ అనేది ఈజీగా చూడగలరు. హెయిర్లో కానివ్వండి, స్కిన్లో, మన బాడీలో ఏ చిన్న లోపం ఉన్నా కూడా ఫస్ట్ కనిపించేది మన స్కిన్ అండ్ హెయిర్లోనే. ఓకే, సో హై ఫైబర్ అనేది కూడా ఎక్కువ తీసుకోవడం వల్ల మీకు కాన్స్టిపెన్సీ ప్రాబ్లం ఉండదు. స్పెషలీ బయట నుంచి ఆ హస్క్ అనేది, ఆర్టిఫిషియల్ హస్క్ అనేది వాడాల్సిన అవసరం కూడా ఉండదు. సో కొరబియ్యాన్ని మీరు మార్నింగ్ కన్నా, అంటే బ్రేక్ఫాస్ట్ టైంలో కన్నా ఈవినింగ్ టైం, టిఫిన్ టైమ్స్లో మనం రోటీ ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటాం డిన్నర్ని. కొంతమంది ఏంటంటే ఉప్మా ప్రిఫర్ చేస్తుంటారు, ఇడ్లీ ప్రిఫర్ చేస్తుంటారు, దోశ ప్రిఫర్ చేస్తుంటారు. బట్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఎక్కువగా ఇడ్లీ అండ్ దోశలో కార్బ్స్ ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో అసలు కొంచెం ఫాస్ట్గా అరిగిపోతుందని చెప్పేసి చాలామంది తింటారే తప్ప దానివల్ల మనకు హెల్త్ బెనిఫిట్స్ అనేది ఎక్కువగా ఉండదు. సో కొరబియ్యం అనేది మనకు హెల్తీగా ఉంటుంది. చాలా వరకు ఎవరికైతే హెల్త్ ఇష్యూస్ ఉంటాయో, సో వాళ్ళకి ఏంటంటే ఇంకా బెనిఫిషియల్ అని చెప్పాలి. సో స్పెషలీ ఈవినింగ్ టైంలో ఏంటంటే కొంచెం ఒక కప్ ఆఫ్ కొరబియ్యం తిన్నారనుకోండి, హెల్తీగా ఉంటుంది, అలాగే ఫాస్ట్గా కూడా డైజెషన్ అయిపోతుంది. అండ్ ఇందులో మనం ఎక్కువ క్వాంటిటీ కూడా తినాల్సిన అవసరం లేదు, జస్ట్ కొంచెం చిన్న కప్పు తినగానే కడుపు చక్కగా నిండిపోతుంది. అండ్ వెజిటబుల్స్ కూడా ఎక్కువగా, మ్యాక్సిమం వెజిటబుల్స్ యాడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉండండి. మనం ఎన్ని ఫ్రూట్స్ తిన్నా, బయట నుంచి ఏదన్నా చైనీస్ ఫుడ్ కానివ్వండి, నూడిల్స్ ఇలాంటివి అన్ని యాడ్ చేసినా కూడా అందులో వెజిటబుల్స్ చాలా తక్కువ ఉంటాయి, సాసెస్ ఇవన్నీ కూడా యాడ్ చేస్తారు. ఇంట్లో ఇలా మంచి యమ్మీ అండ్ హెల్దీ డిష్ ప్రిపేర్ చేసుకుంటే మీకే చాలా మంచిది. బయటికి వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే చక్కగా వంట వచ్చు కాబట్టి మీకు నచ్చినన్ని రెసిపీస్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ పైన నుంచి పచ్చి కొబ్బరి తురుముని వేసుకోండి. అరటి ఓట్స్ ఉప్మా రెడీ. చూసారు కదా, చక్కగా ఉప్మా అనగానే చాలామంది స్టిక్కీ స్టిక్కీగా ఉంటుంది అనుకుంటారు. అండ్ స్పెషలీ ఓట్స్ ఉప్మా అనగానే ఏముంది, స్టిక్కీగా ఉంటుంది కదా, అస్సలు మాకు ఇష్టం లేదు అనుకుంటారు. కానీ ఇక్కడ చూస్తే కొంచెం పొడి పొడిగా చాలా చాలా చూడటానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, మరి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఫాస్ట్గా దీని టేస్ట్ ఎలా ఉందో నేను టేస్ట్ చెప్తాను. బట్ దానికన్నా ముందు అరటి ఓట్స్ ఉప్మాకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మీకోసం మరోసారి. అరటి ఓట్స్ ఉప్మాకి కావాల్సిన పదార్థాలు: అరటికాయ 1 కప్పు, ఓట్స్ 1/2 కప్పు, కొరబియ్యం 1 కప్పు, పచ్చిమిర్చి 3, అల్లం 1 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పోపు దినుసులు 1/2 టీ స్పూన్, ఎండుమిర్చి 3, కరివేపాకు 4 రెమ్మలు, కొబ్బరి తురుము 3 టేబుల్ స్పూన్లు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడ. అరటి ఓట్స్ ఉప్మా తయారు చేసే విధానం: ముందుగా పాన్లో నూనె వేసుకుని పోపు దినుసులు, ఎండుమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి, అరటి ముక్కలు వేసి, ఓట్స్ ఉప్పు వేసి కాస్త నీళ్లు జల్లుకొని కొరబియ్యం వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్ కి తీసుకుని కొబ్బరి తురుముతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే అరటి ఓట్స్ ఉప్మా రెడీ.